సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి అందరి మన్ననలు పొంది ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్కి ఎదిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి ఆ తర్వాత వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసే వారికి ఇండస్ట్రీతో సంబంధాలు బాగానే ఉంటాయి. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలన్న విషయం కూడా తెలుస్తుంది. శ్రీదేవి, మీనా, రాశి వంటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా హీరోలు పక్కన చేసి ఆ తర్వాత అదే హీరోలతో రొమాన్స్ పండించే హీరోయిన్స్గా మెప్పించారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించి ఆ తర్వాత కూడా అదే స్థాయిలో మెప్పించిన వారిలో కుట్టి పద్మిని ఒకరు. ఇక కుట్టి పద్మిని బాలనటిగా రంగప్రవేశం చేసి అందరి మనల్లో అందుకుంది. ఆమె 1956లో మద్రాసు అయ్యంగారు కుటుంబంలో జన్మించింది. పద్మిని తండ్రి శ్రీనివాస్ చక్రవర్తి MGM ఇండియా కంపెనీ జనరల్ మేనేజర్గా పనిచేసేవారు. అతను కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించేవారు. ఆమె తల్లి రాధాబాయి ఆ రోజుల్లోనే మంచి గుర్తింపు పొందిన సినిమా నటి. ఆమె 100కు పైగా తమిళ సినిమాలో నటించింది. వాటిల్లో జెంటిల్మెన్, అగ్ని నక్షత్రం వంటి సినిమాలున్నాయి. కుట్టి పద్మిని తన 3వ ఏటనే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. బాల్యం నుంచే సినిమాల్లో పనిచేయడం వల్ల ఆమె చదువు సరిగ్గా కొనసాగలేదు. కానీ ప్రైవేట్గా దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ సాహిత్యంలో BA పొందింది. తమిళనాట మొట్టమొదటిసారిగా జాతీయ అవార్డు అందుకున్న బాలనటిగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో దైవబలం, ఇల్లరికం, శాంతినివాసం, భక్త జయదేవ, మంచి మనసులు, ఇరుగు పొరుగు, అంతస్తులు, శకుంతల వంటి చిత్రాల్లో నటించింది. ఇక లేత మనసుల చిత్రంలో బాలనటిగా పప్పి లల్లి అనే ద్విపాత్రయం పోషించి ఆ రోజుల్లోనే తెలుగునాట విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కుట్టి పద్మిని పెద్దయ్యాక సపోర్టింగ్గా నటించింది నిజానికి ఎక్కువ తమిళ చిత్రాల్లోనే. 3ఏళ్ల వయసులోనే నటనారంగంలోకి అడుగుపెట్టిన పద్మిని అలనాటి స్టార్ హీరోలు ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, జయశంకర్ తదితరుల చిత్రాల్లో నటించింది. టీవీ సీరియల్స్లో కూడా రాణించింది. వైష్ణవి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నెలకొల్పి టీవీ సీరియల్స్ నిర్మించారు. కృష్ణదాసి, రామపురి పాండియన్, రామానుజర్ వంటి సీరియల్స్కి నిర్మాతగా వ్యవహరించి పద్మిని మంచి పేరు తెచ్చుకుంది. నడిగర్ సంఘంలో కార్యవర్గ సభ్యురాలుగా, BJP స్టేట్ కార్యదర్శి సభ్యురాలుగా పనిచేసింది. తెలుగులో కేటుగాడు, ఆనందరావు పెళ్లి, ఆవకాయ గర్ల్స్ వంటి సీరియల్స్లో నటించి నిర్మించారు. తమిళ హిందీ భాషలో సీరియల్స్ ద్వారా దేశవ్యాప్తంగా పేరుగాంచింది. 3 దశాబ్దాలుగా నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, సక్సెస్ఫుల్ ఉమెన్గా కుట్టి పద్మిని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇఫ్ యు లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.